ఆపరేషన్ అపోజిషన్, ప్రధాన ఓటు బ్యాంకుపై జగన్ గురి. ఏపీలో సీఎం జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. సిద్ధం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబుతో అందరూ ఓడాల్సిందేనని నినదించారు. ప్రతి సీటు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. తాము అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం తమను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో కొత్త వరాలపైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త బడ్జెట్ ప్రతిపాదన వేళ వీటిని ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్ బహుముఖ వ్యూహంతో ఎన్నికల యుద్ధంలోకి దిగారు. రాష్ట్రంలోని 83% ప్రజలకు తాను అమలు చేసిన సంక్షేమం అందుతోందని జగన్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే సంక్షేమ పథకాల రద్దుకు ఓటు వేసినట్లేనని జగన్ అప్రమత్తం చేశారు. తాము చేసిన మంచితో ప్రజల ఆదరణ ఉందని, ప్రతి సీటు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఏ గ్రామంలో అయినా వైఎస్ఆర్సీపీ మార్కు కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు తన పాలనలో చేసిన ఏ ఒక్క కార్యక్రమం చెప్పుకోవడానికి లేదని ఎద్దేవా చేస్తున్నారు. సంక్షేమంతో పాటుగా సామాజిక న్యాయం గురించి వివరిస్తున్నారు. జగన్ పాలనలో మంత్రివర్గం నుంచి క్షేత్రస్థాయి వరకు అమలవుతున్న అందరికీ సమన్యాయం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ అభ్యర్థుల ఖరారులోనూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ, జనసేన ప్రధానంగా ఆశలు పెట్టుకున్న గోదావరి జిల్లాల్లో కొత్త సమీకరణాలను తెరమీదకు తెస్తున్నారు. ప్రధానంగా బీసీలకు సీట్ల ఖరారులో ప్రాధాన్యత ఇస్తున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో ఎక్కువ మందిని మార్చారు. దాదాపు 10 MP సీట్లను బీసీలకు కేటాయించారు. గోదావరి జిల్లాల్లో మెజారిటీ ఓటు బ్యాంక్గా ఉన్న సిట్టి బలజ వర్గానికి తొలి నుంచి జగన్ అనేక పదవులు కేటాయించారు. జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాల వేళ టీడీపీ సైతం తమ అభ్యర్థుల ఖరారులో పునరాలోచనలో పడింది. జనసేనకు 25 నుండి 27 సీట్లు కేటాయించడం పొత్తుపైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్నికల్లోకి దిగే సమయంలోనే జగన్ ప్రభుత్వం కొత్త హామీలకు సిద్ధమైందని పార్టీలో ప్రచారం సాగుతోంది. తాజాగా ఏలూరు సభలో జగన్ పెన్షన్ పెంపుపైన పరోక్ష సంకేతాలు ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా పెన్షన్ను 3000కు పెంచారు. ఇప్పుడు 4000 వరకు పెన్షన్ పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేసే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా రైతు రుణమాఫీ పైన, సాధ్యాసాధ్యాల పైన ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ నియమించిన రిపోర్ట్ ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఉద్యోగులకు IR ప్రకటన దిశగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన ఇప్పటికే అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ వేదికగా ఈ నెల 7న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి నెలకొంది.